డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్ చోడవరం గ్రామ సచివాలయం పరిధిలో గల మాలపాడు ఉపాధి హామీ కూలీలు పనిచేసే చోట అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ఒక్క పూట పని కోరుతూ నిరసన తెలియజేశారు మాలపాడు గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ఒక పూట పని చెప్పాలని రెండు పూటలు పని చెప్పొద్దని అలాగే పాత పద్ధతిలో పనిముట్లు మజ్జిగ మంచినీరు అలాగే మందుల కిట్టు టెంట్ హౌస్ ఇవన్నీ ఇచ్చేవారు దీంట్లో రద్దు చేశారు ఇది ఇవ్వాలని యాసవాలంలో ముప్పై శాతం ఎలవెన్స్ వంద రూపాయలకి ముప్పై రూపాయలు గవర్నమెంట్ వేసి ఇచ్చింది ఆ ఎలవెన్స్ కూడా రద్దు చేశారు అలాగే రెండు వందల రోజులు పని చెప్పాలని అలాగే ఆరు వందల రూపాయలు ఇవ్వాలని వికలాంగుల గ్రూపు కాళ్ళు చేతులు లేని వాళ్ళు పని చేయలేరు చెప్పేసి వాళ్ళకి వంద రోజులు పని చెప్పే స్కీమ్ ఉండేది వికలాంగుల గ్రూపు రద్దు చేశారు ఈ రోజున కొత్త కార్డులు రెండు సంవత్సరాలకు ఒకసారి జాబ్ కార్డులు తీయాలి గ్రామాల్లోని అలాగే ఎక్కడ కూడా జాబ్ కార్డులు తీయట్లేదు ఇప్పుడు ఆరు సంవత్సరాలు అయ్యింది జాబ్ కార్డులు ఎక్కడ కూడా తీయట్లేదు అలాగే బకాయిలు గ్రామీణ ఉపాధి కూలీలు పనిచేసిన ఆరు నెలలకి కూడా ఈ బకాయిలు పడతలేదు కనీసం వారు రోజుకి ఒకసారి సరే వీళ్ళకి జీతాలు ఇస్తే బతకగలరు తప్ప గ్రామాల్లో ఉన్నటువంటి దళితులు ఆదివాసీలు మైనార్టీలు బీసీలు ఎస్సీలు వీళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు నుండి దారిద్ర్య రేఖ నుండి కట్టుకోడానికి బట్టలు లేకుండా తింటాక తిండి లేకుండా అనేక ఇబ్బందులు పడుతూ అప్పులతో నానా బాధలు పడుతున్నటువంటి కుటుంబాలే ఈ గ్రామీణ ఉపాధి భావి పరిధిలో ఇరవై కోట్ల మంది దేశంలో పనిచేస్తూ ఉన్నారు ఆ పేద వర్గానికి సంబంధించినటువంటిది ఈ రోజున కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం అనేది చాలా దుర్మార్గం ఇది ఈ యొక్క గ్రామీణ ఉపాధి పథకాన్ని మొత్తం తీసేసే కుట్ర కేంద్రం చేస్తూ ఉంది దీనికి నిరసనగా గ్రామ గ్రామాన్ని కూడా గ్రామీణ ఉపాధి కూలీలు నిరసన తెలియజేస్తూ ఉన్నారు రేపు ఇరవై మూడో తారీఖు సోమవారం రోజున ఆర్డీఓ గారికి కూడా తెలియజేస్తాం అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నా పెట్టి వారికి కూడా తెలియజేస్తాం తక్షణమే అన్ని పంచాయతీల నుంచి పంపించడం సీఎం పేసీకి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అందరికీ రాసి ఈ యొక్క స్కీమ్ని పదిష్టంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం నా పేరు గద్దార్ సూరిబాబు అఖిల భారత రైతుకుల సంఘం రెండు పోటలు కూడా పని చేయలేకపోతున్నామండి మేము వచ్చి తిరిగి ఎండని వెళ్ళి రాలేకపోతున్నామండి ఒక పూటే పని కావాలండి మాకు వచ్చిన పని మేము చేయలేకపోతున్నామండి డబ్బులు కూడా తొందరగా పడతలేదండి నాకు పోయిన కింది సంవత్సరాన్ని మా ఆయన నాయి కూడా లేదంటే పదకొండు పదకొండు నీళ్ళు పదకొండు వారాలకు డబ్బులు ఇవ్వలేదండి మాకు ఇప్పుడు ఇంకా ఎండం చచ్చిపోతున్నామండి రెండు పూటల పని అయితే మేము చేయలేము సార్ కూలి పని గురించి మాకు ఆరు వందలు ఇవ్వాలండి ఆరు వందలు కాకపోతే మాకు ఎడతలేదండి వారం వారం డబ్బులు వేసేయాలండి మాకు మంచి నీళ్ళు ఇవ్వాలండి మాకు మజ్జిగ ఇవ్వాలండి అన్నీ ఇవ్వాలండి ఓ అప్పుడు పనులకి డబ్బులు అవన్నీ పార్లు అవన్నీ ఇచ్చేవారండి అవి కూడా వస్తలేదండి ఈ కాంగలకు కూడా ఇచ్చి పథకాలు ఇచ్చేవారండి అవి ఇస్తా లేదండి ఏమి ఇస్తా రెండు పోటలు పని వద్దు ఒకటి పని చెప్పాలి ఒక పోటీ పని చెప్పాలి పని చెప్పాలి పని చెప్పాలి రెండు వందల పని చెప్పాలి ఆరు వందల రూపాయలు కూలివ్వాలి ఆరు వందల రూపాయలు కూలివ్వాలి రూపాయలు కూలివ్వాలి రూపాయలు కూలివ్వాలి ఆరు వందల రూపాయలు కూలివ్వాలి రూపాయలు ఇవ్వాలి